దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4:1 అపవాది చేత శోధింపబడుటకు. దేనివల్లంట? యేసు ప్రభుకి ఆత్మ ఏందమ్మా? దేవుడు కదా ఆయన, ఏమ్మా దేవుడు కదా, మళ్ళీ ఆయన ఆత్మ తీసుకెళ్ళటం ఏంటి? నువ్వు చదివే ప్రతి మాటలో పరిశుద్ధాత్మడు ఉంటాడు. ఆమెన్, ఆమెన్. అప్పుడు చదవమ్మా, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. అప్పుడు యేసు అంట శోధింపబడటానికి, మాట జాగ్రత్త వినండి, దేనికంట? దేనికి? శోధింపబడటానికి. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి? మరి మేడికి పోయాడు మీ కొడుకు. ఎక్కడికి వెళ్ళాడంట? దేనికి వెళ్ళాడు? అంతకుముందు జరిగింది ఏంటో తెలుసా? ఆయన అప్పుడే బాప్తిసం పొందుకున్నాడు. ఆయన అప్పుడే బాప్తిసం పొందుకున్నాడు. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, లెంట్ డేస్ అంటే ఏంటి? లెంట్ డేస్ అంటే ఏంటి? 40 దినాల ఉపవాస ప్రార్థనలను చేస్తుంటారు. నన్ను మొన్న ఒక వ్యక్తి అడిగాడు, పాస్టర్ గారు నమస్తే సార్ అన్నాడు. నమస్కారం సార్ చెప్పండి అన్న. ఈడేంది వందనాలు చెప్పకుండా నమస్కారం చేస్తున్నాడు అనుకున్నా. ఇటు చర్చికి వెళ్ళే వ్యవహారమే, నమస్తే చెప్పండి అన్న అన్న. మనం ఎలా ఇవన్నీ చూసుంటాం కదా. నమస్తే అన్న అన్న. చెప్పండి ఏంటనండి. సార్ నాకు ఒక డౌట్ సార్ అన్నాడు. ఈడింతకు ముందు డౌట్ అడిగాడు నన్ను. ఏంటా డౌటు? మరే అసలు యేసుక్రీస్తు పుట్టాడనే మీ బైబిల్లో లేదంటగా అన్నాడు. ఏమని? అసలు మీ బైబిల్లోనే లేదంటగా యేసు ప్రభు పుట్టాడని, మరి క్రిస్మస్ పండుగ ఎంత చేస్తున్నారు మీరు అని అడిగాడు. అని అడిగాడు. నేను అన్నాను, సరే ఆ డేట్ 25వ తారీఖును ఎందుకు చేస్తున్నాడు సార్, 25 అని బైబిల్లో లేదుగా సార్ అని అన్నాడు. నేనేం చెప్పాను అడిగి, అరే మాట చెప్తాయనరా, ఇప్పుడు మీ నాన్న ఉన్నాడా అన్న. ఉన్నాడు సార్. మీ నాన్న డేట్ ఆఫ్ బర్త్ చెప్పురా అన్న. ఊరుకోండి సార్, అప్పుడు ఏడున్నాయి డేట్ ఆఫ్ బర్త్లు, నా డేటే తప్పు రాశారు. 95తో ఒక సంవత్సరం వెనకేశారు. ఇప్పుడు మా ఆవిడ నువ్వు నాకన్నా చిన్నోడే ఉంటగా అని అంటుంది. ఏం చేయాలి సార్ నేను? మా అమ్మ నాన్నోళ్ళు నా సంవత్సరం ఒక సంవత్సరం కిందకేసారు. మా ఆవిడేమో నువ్వు చిన్నోడివి చిన్నోళ్ళ ఉండు అంటుందంట వాళ్ళ ఆవిడ ఆయన్ని. కాదమ్మాయి డేట్ తప్పేశారు అమ్మాయి, నాకు అనవసరం సర్టిఫికేట్ అంటుందంట. మీ నాన్న సర్టిఫికేట్ ఏదే అన్నా? సార్ అప్పుడు ఏడున్నాయి సార్. ఇప్పుడు కాదురా, ఇప్పుడు మీ నాన్న సర్టిఫికేట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, మరి మీ నాన్న పుట్టలేదు కదా అన్న. మరి మీ నాన్న పుట్టాడని మా నాన్న పేరు ఇదని ఎందుకు చదువుతున్నావు నువ్వు అన్న. అదేంటి సార్ డేట్ లేకపోతే ఏం సార్, పుట్టాడు కదా సార్ ఆయన, మా నాన్న పుట్టాడు మమ్మల్ని అన్నాడు, పుట్టాడు సార్ చాలు సార్ అన్నట్టు. రే December 25 or 30 నీకెందుకురా, ఆయన ఈ భూలోకంలోనికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి కూడా వెళ్ళిపోయాడు అని చెప్పా. హల్లెలూయా. డేట్తో మనకెందుకు నాన్న? ఆయన పుట్టాడు, ఆయన పుట్టారనడానికి మనమే సాక్ష్యం. హల్లెలూయా. ఈ కళాకారుడే మళ్ళీ అడిగాడు ఇంకో డౌట్. సార్ సరే అదంటే ఎట్టాగో అయిపోయింది, అర్థం కాలేదు కానీ ఏదో అర్థమైనట్టుంది. సరే ఇంకోటి, లెంట్ డేస్ అంటే బైబిల్లో లేదంటగా సార్, మరి మీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఏదో తగిలించుకుంటున్నారు ఇట్ట, సిలువును మోయండి అంటారు, సిలువును సినిమను మెళ్ళ చేసుకుని మోస్తున్నారు. సిలువును ఏం చెప్పాడు దేవుడు? రే నీ సిలువని భుజం మీద వేసుకొని వెళ్ళండ్రా అన్నాడు. సిలువను భుజం మీద ఎత్తుకోమంటే మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారు కదా సార్ మీ వాళ్ళందరా, చెప్పులు వేసుకోరు ఈ వేసుకోరు. ఇది యాడుంది సార్ చెప్పండి నాకు, బైబిల్లో యాడుంది, చెప్పులు వేసుకోమాకండ్రా, ఈ మెళ్ళలో ఇది వేసుకోండిరా అని చెప్పి యాడుంది సార్, మీరు ఎందుకు చేస్తున్నారు సార్ 40 రోజులు అని అన్నాడు. నిజంగానే బైబిల్లో లేదు అది. ఏం చెబుతాం? బైబిల్లో లెంట్ డేస్ అనేది ఏం లేదు వ్యాపారం చెప్పులు వేసుకోకండి. మీకు ఎప్పుడు చెబుతుంటానే, మా గుంటూరులో అదే మొన్న ఇల్లు కొన్నారు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళా, వెళ్ళి కూర్చున్నా, భోజనం పెడుతున్నారు, నాకు అలవాటు వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా నాతో పాటు కూర్చొని తినడానికి వెయిట్ చేస్తారు వాళ్ళు. సరే భోజనం పెట్టారు, పెడితే వాడు ఇంత ఉంటాడు, ఇంత ఉంటాడు, పెళ్ళయ్యాక అయిపోయాడులే పాప మంచోడు, ఇంత అయిపోయాడు కూర్చున్నాడు. ఇంతకుముందు పెళ్ళవకముందు నేను అతను వెళ్ళినప్పుడు నేను నాన్ వెజ్ చెప్పినా, వాడు ఏం చేసేవాడు అంటే, అన్నా ఏం చెప్పావు? చికెన్ చెప్పారా అన్న. చికెన్ కాదన్న మటన్ చెప్పు, మనకు అది అరగదు అనేవాడు, గట్టిగా వేస్తాడు. కూర్చున్నా పక్కన ఏముంటుంది, నాన్ వెజ్ ఇది ఉంది, నాకు ఇది వేశారు,
ఆయన పప్పేసుకుంటున్నాడు మనోడు, పప్పేస్తున్నాడు. రే చికెన్ అంటేనే నీకు వెళ్ళదు లోపలికి, మరి మటన్ పక్కన ఉంటే నువ్వేంది పప్పేస్తున్నావు అని అంటే, అన్నా అంతేలే అన్నా లెంట్ డేస్లో ఉన్నా అన్నా. లెంట్ డేస్ ఏందిరా, లెంట్ డేస్లో ఉన్నానన్నా, నాన్ వెజ్ ముట్టుకోనన్నా అన్నాడు. ఇదంతా కాదు కానీ వ్యవహారం చెప్పన్నా. డాక్టర్ దగ్గరికి వెళ్తే, రే అన్ని వైపులా విస్తరించబడ్డావురా నువ్వు, ముందు విస్తరించబడ్డావు, వెనక అన్ని వైపులు విస్తరించబడిపోయావు, ఇప్పుడు ఆ విస్తరించడం ఆపలేదనుకో నువ్వు వెళ్ళిపోతావురా ఆయన పైకి, అందుకే కొంచెం నాన్ వెజ్ తగ్గించాను అంటాన్ని. కరెక్ట్గా అదే టైంకి లెంట్ డేస్ వచ్చినాయి. అబ్బా ఇదే మంచి సమయం రా అబ్బాయి, ఇట్ట ఇంక ఏదో ఒకటి నెత్తి మీద పెట్టుకోకపోతే నేను ఈ తినటం ఆపనని చెప్పి లెంట్ డేస్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏ రోజు సిలివేటాడు, మెళ్ళ ఇంత పెద్ద దండ ఊగుతుంది అంటే, రే అదేది రా అన్న, సిల్వర్ భుజం మీద వేసుకోమంటే మెళ్ళ వేసేవేందన్న, అక్కడికి వెళ్తే వేసారులేనా అని అంటున్నాడు. ఆచారబద్ధంగా అసలు మీకు మాట చెప్తా, దీన్ని హిస్టరీలోకి వెళ్దాం. లెంట్ డేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటారు, లెంట్ అంటే ఏంటంటే వసంతకాలము అని అర్థం. వసంతకాలము అని అర్థం. ఏం కాలం? ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఈస్టర్కి 46 దినాల ముందు. ఈస్టర్కి 46 దినాల ముందు. మరి 40 రోజులేంది? అంతే కదమ్మా, చేసేది 40 రోజులే కదా. ఏం మరో పేరు మర్చిపోయా, 40 రోజులే కదా. మరి 46 రోజులు ఏంటంటే ఇందులో బసం బుధవారం లేపేస్తారు, 6 ఆదివారాలు లేపేస్తాం. ఎంత ఆదివారాలు వెళ్ళిపోయినాయి, 6 ఆదివారాలు వస్తాయి. 6 ఆదివారాలు తీసేస్తే ఎన్ని? 40. కుదిరిందా లెక్క? అది మరి ఓకే. ఈస్టర్కి 46 రోజుల ముందు లెక్క పెడతారు, పెట్టి 6 ఆదివారాలు తీసేసి ఉపవాస దినాలు ప్రకటిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉపవాసం చేస్తారు. కొంతమంది చెప్పులు వేసుకోమంటారు, ఇంకొంతమంది చెప్పులు వేసుకుంటాం కానీ మాంసం తినం సార్ అని అంటాడు. 1వ శతాబ్దం 2వ శతాబ్దం ఈ కాలంలో ఉన్న ఆచారం కాస్త ఇట్లా 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 మారి 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 ఇట్లయింది. నేను మొన్న అలా వెళ్తున్నా, వెళ్తుంటే ఏదో గొడవ అవుతుంది. గొడవ అవుతుంటే అందులో ఒక ఆమమ్మ, మా ఇంద్రమ్మలాగా మంచిది, మే ఒక్క నెలాగే అన్నీ గుర్తుపెట్టుకుంటా, నెల తర్వాత చెప్తా నీ పని అంటుంది. నాకు అర్థం కాల, అవి ఇప్పుడు తిడుతుంటే నెలాగమంటుంది ఏంటరా బాబు అనుకున్నా. మళ్ళీ చెప్తున్నా, నెలాగు, నెల తర్వాత అన్నీ గుర్తుపెట్టుకుంటా అని అంటుంది. నాకు అర్థం కాక పక్కన మనోళ్ళు మంచోళ్ళు కదా, ఆ పక్క ఊర్లో వాళ్ళ గురువు కూడా తెలుస్తుంది మనోళ్ళకి, సార్ వాళ్ళ పక్కన వాళ్ళని అడిగా, అమ్మ ఏంది ఆమె నెలాగమంటుందంటే, పాస్టర్ గారు లెట్ డే స్టార్ట్ అయినాయి కదా, ఈ 40 రోజులు అయిపోతే అయిపోయింది కదా, ఈ 40 రోజులు బూతులు తిట్టరు సార్, ఈ 40 రోజులు తిట్టుకోరు సార్, భర్త ఎన్ని చేసినా ఏయ్ 40 రోజులు ఆగు, అయ్యాక ఉంటుందిరా నీకు అని 40 రోజులు నోరు మూసుకొని ఉంటారంట, తిట్టకుండా గొడవలు పెట్టుకోకుండా చక్కగా. 40 రోజుల తర్వాత అప్పుడు ఈ లిస్ట్ అంతా బయటకు తీసి పేపర్ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళమే, 22వ రోజు నువ్వు నన్ను తిట్టావు, దానికి సమాధానం చెప్పడానికి వచ్చా అని అన్నీ చెప్పుకునిద్దంటామా. ప్రతి సంవత్సరం ఇదే. మీకో మాట చెప్తా, ఈ 40 రోజులు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కదా, సరే నీ లక్కు కొద్ది దేవుడు 30వ రోజు 2వ రాకడ అక్కడ వచ్చిందనుకో, 30వ రోజున నువ్వు ఈ 40 రోజుల్లో ఉన్నప్పుడు ఈ 30వ రోజున దేవుని 2వ రాకడ వస్తే ఏదో పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి వెళ్తావు, నీ కర్మ గాలి. 41వ రోజు 2వ రాకడ వచ్చిందనుకో, 41వ రోజు వచ్చిందనుకో 2వ రాకడ ఏందప్పుడు ఒక్క పట్టుకొని 12 అవ్వగానే అల్లే లూయా ఇప్పుడు పద అని చెప్పి నువ్వు అట్లా వెళ్ళేటప్పుడే దేవుడు వచ్చాడనుకో, ఏం చేస్తావు ఏం చేస్తావు? అసలు ఇవి ఎందుకు ప్రారంభించారు తెలుసా పెద్దలు? ఇవి చాలా మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. ఏంటంటే ఏది కూడా నీకు ఒక రోజులో రాదు, ఏది కూడా నీకు ఏ అలవాటు కూడా ఒక రోజులో రాదు. చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి ఫస్ట్ తీసుకెళ్తే వెళ్తారా, గోల గోల పెట్టి వచ్చేస్తారు. అదే కొన్ని రోజులు అలవాటు చేయంగా నువ్వు వద్దన్నగానే పొద్దున్న ఆడే లేచి, అమ్మే డబ్బా పెట్టావా బాక్స్ పెట్టావా ఈరోజు సారా తీసుకురామన్నాడు పెన్సిల్ కొనిపి నాకు అన్నీ అడిగి వాడే సిద్ధపడతాడు, నిన్ను కూడా తిడతాడు, రోజు అదే కూర పెడుతున్నావు మా ఫ్రెండ్ తిడతాడన్నా అని వాడు సిద్ధపడిపోతాడు. ఎందుకు? వాడికి అలవాటు అయిపోయింది. ఇంక నువ్వు ఆగురా అన్నా కానీ ఆగడు,
వాడికి నైట్ అంతా ఇదే మనసులో ఉంటుంది, రేపు పొద్దున్న సారు టెస్ట్ రాసుకురమ్మన్నాడు, రేపు ఇప్పుడు నాకు వాసిపోయినట్టే ఈరోజు, అందుకని చేతుల్లో వాటిలో దూదులు పెట్టుకుని వెళ్దాం అనుకుంటాడు. ఎందుకు అలవాటు అయిపోయింది వాడికి. అట్లా ప్రతి వ్యక్తికి ఆత్మీయ జీవితం అలవాటు పడాలని, పరిశుద్ధ జీవితానికి అలవాటు పడాలని 40 రోజులు మీరు ఇలా అలవాటు పడితే మీ జీవితం మొత్తం ఇది అలవాటు చేసుకుంటారన్న ఒక ఉద్దేశంతో ప్రారంభించిన ఇవి. మంచి ఉద్దేశమే, మంచి పనే. మామూలుగా చెప్తే ఇండ్రని చెప్పి మెడలో ఒకటి వేసేసి చెప్తే వింటారని చెప్పి చేశారు పాపం, మంచి ఉద్దేశమే. కానీ మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాటిని రే నెల రోజులు ఆగరా, నెల రోజుల తర్వాత తప్పేలా తిరగేయటమే, తిరగేసి దాని మీద పిల్లలు గంటలు పెట్టి కొడుతుంటారు చూసావా, అంత గోలగా మాట్లాడుతుంటారు. నీకు మాట చెప్పనా, విశ్వాసిని దేవుడు లెంట్ కలిగిన వాడిలా మార్చాలనుకోవట్లేదు ఆయన. నీ విశ్వాస జీవితం లెంటు చేసేదానిలా ఉండొద్దు, సెంటు కలిగిన జీవితంలో ఉండాలి నీది. హల్లెలూయా. సువాసన, నువ్వు సెంటు కొట్టుకుంటే ఏమవుతుంది, సువాసన వస్తుంది. అందుకే అంటాడు ఆయన, సువాసన కలిగిన ఆత్మీయ జీవితాల్లో మనం మార్చబడాలి. హల్లెలూయా. నీ పరిశుద్ధత సువాసన వలె నీ ఎదుటి వారికి కనపడాలి. కానీ ఈ 40 రోజుల పాటు నేను సెంటు కాదు లెంట్లో ఉంటా, 40 అయిన తర్వాత ఈ సెంటు మహిమ అయిపోద్ది అన్నట్లుంటే నీ కోసం కరెక్ట్ దేవుడు 41వ రోజే వస్తాడు. ఉపయోగం ఉండదు. నువ్వు అట్లా 100 సంవత్సరాలు ఉపవాసాలు చేయి, ఉపయోగం ఉండదు. 40 రోజులు దాకా తాక్కుండా ఉండు, 41వ రోజు తాగు, ఈ 40 రోజులు ఉపయోగం ఉండదు. అర్థమైందా? నీ జీవితంలో ఈ 40 రోజులు మౌనంగా ఉండు. నీ భర్తను ఏమన్నమాక, నీ కుటుంబంలో ఇలా ఉండు అలా ఉండు. దేవుడు చెప్పిన ఇవన్నీ వదిలేసి అందరూ ఒక్కడే పట్టుకున్నారు. ఏంటంటే అన్నం తింటాం ఒక్కడ మానేశారు, తిండి తింటాం మానేసి ఉపవాసం అని పెట్టారు. దానికి అంతే, నువ్వు మానాల్సింది అన్నం కాదు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చకుండా ఆపుతున్నాయే ఆ అన్య సాంప్రదాయాలన్నీ ఆపుకుంటూ రావాలి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాస జీవితాన్ని చూసిన వాళ్ళందరికీ ఏమవుద్ది, సెంటు కలిగిన జీవితంలో మార్చబడుద్ది. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది విశ్వాసులను పట్టుకోండి, అక్క ఏంటి అక్క అని అంటే వీళ్ళు చెప్పక ముందు వాళ్ళు చెబుతారు, ఏమి లేదక్క లెంట్ డేస్ కదా, మేము కంపల్సరీగా చేస్తాం లెంట్ డేస్, మాకు చాలా పద్ధతిగా ఉంటాం మీ అండి లెంట్ డేస్ అని. ఎంప్లాయీస్, మనవాళ్ళు మంచి వాళ్ళు తల్లే, ఎంప్లాయీస్ అన్న ఏంటన్నా అన్నం తినవన్నా, లేదు బ్రదర్ లెంట్ డేస్ కదా, కదా మనం ఇది తినము సార్, మేము ఎప్పుడు తింటావరా 40 రోజుల తర్వాత. మీకు మాట చెప్పనా, ఇది మనలో లేదు, అన్ని మతాల్లో ఉంది. ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు కూడా చేస్తారు, అయిపోయాక నాన్ వెజ్ తినరు, అయిపోయిన తర్వాత అంట తెలుసమ్మా పెద్ద యాడ తెచ్చి అంత పెద్దది మొత్తం వేసి కుటుంబం మొత్తానికి అదే. ఆ రోజు అసలు అది ఎందుకు పుట్టానరా బాబు అనుకుంటుంది. అది మీరు ఈజిప్ట్ మన కువైట్ అటు సైడ్ వెళ్ళారనుకో, నువ్వు ఇంత కొట్టుకొచ్చుకుంటావు కదా ఆదివారం పూట, మనోళ్ళకి అడ్డండి ఉండవు. ఇంత పెద్దదాన్ని వేసి పెద్ద గొయ్యిదొయ్యి మంట పెట్టి దాని మీద ఇసుకేసి దాన్ని చక్కగా ఉడికించి పైకి లేపి చుట్టూ కూర్చుంటారట షేకులు, చుట్టూ కూర్చొని ఇవి అయిపోతాయి మనలాగే అయిపోగానే కూర్చొని ఒకడు కాలు ఒకడు చెయ్యి ఒకడు మెడకాయ మొత్తం పట్టుకొని ఏచురు రక్తమే జయం. అసలు 10 నిమిషాలు అరగంటలో అరే ఇక్కడ ఒక ఇది ఉండాలి కదరా, ఏది ఇక్కడ ఇదో బర్రె ఏంటది, ఇక్కడ ఒక ఆవు ఉండాలి కదరా, ఏది ఇది, ఏం లే ఓన్లీ ఎముకలు మిగులుతాయి, మన వాళ్ళు ఎముకలు మిగులుతారు కదా కొట్టి టొక్క 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 టొక్క. ఆదివారం పుట్టి తొత్తా ఉంటే నాకేదో గోడ కొట్టిన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, ఉద్దుద్దాళ్ళు ముడుచులు కొడుతుంటారు ఇట. అర్థమైంది? ఇప్పుడు చూసారా మీరు ఇలా వస్తూ ఉంటే నేను అనుకుంటా మేకులు కొడుతున్నారు ఏంద్రీ ఇది, ఈ మధ్యలో నాకు ఇల్లు ఉంది చెప్పకూడదు, మళ్ళీ మీరు వెళ్ళి చదువుతారు వాళ్ళకి. ఈ మధ్యలో టకా టకా కొడతా ఉన్న శబ్దాలు వస్తాయి, నేను అనుకుంటా వీళ్ళు ఇళ్ళల్లో ఏమైనా పని జరుగుతుందా ఏంటి నాకు అర్థం కాదు. అది ఓన్లీ ఆదివారం గురువారమే వస్తుంది, ఒకరోజు ఏదో 12 గురువారం కూడా వచ్చేలే మీకు తెలియదు, మీకు ఎవరికి చెప్పను నేను పిరంగపురం వస్తే, ఎందుకంటే మా సేవ కూడా వచ్చాడు లేదు, మీరు గుర్తించుకుంటారా లేదని ఎదురు చూస్తా. పాస్టర్ గారు వచ్చి ఉంటాడు అంటావా, వస్తే యాదో రకంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, వస్తే పాస్టర్ గారు వచ్చారు కాబట్టి వెళ్దాంలే అని చూస్తారా లేదా అని ఎవరికి చెప్పను ఇన్ఫర్మేషన్, నేను మీ భక్తి అక్కడే కనపడద్దు నాకు. సరే అట్ట వస్తా వచ్చి వెళ్ళిపోతా, టకా టకా కొడతా ఉంటారు, ఏం పని జరుగుతుందిరా, ఈ తాజ్మహల్ కూడా ఇన్ని రోజులు కట్టలేదేమో, ఇంత ఘనంగా ఏం కడుతున్నారు అనుకుంటా. ఒకరోజు వాడు ఇంత నిక్కర వేసుకొని బొడ్డోడు ఇంతోడు, వాడు ఓ ప్లేట్ తీసుకొని ఆ టకా టకా చిన్న గినపడుతుంది నాకు, ఓ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కొట్టుకుంటూ బయటకు వస్తున్నాడు. అర్థమైందా? ఆ ప్లేట్ తీసుకున్నాడమ్మా ఇంత పొడుగుంది అది, ఇటు కొట్టుకుంటూ వస్తున్నాడు రోడ్డు మీద. అప్పుడు అర్థమైంది నాకు, ఒరే నువ్వు ఇంట్లో చేసే పని ఇదా, బయటకు వచ్చి అక్కడ కాలువ దగ్గర ఉన్నమ్మే ఇది ఎంత కొట్టినా రావట్లేదు ఇట్రా ఫినిష్ తీసుకురా అంటున్నాడు. అర్థమైందా?
సో ఈ 40 దినాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా వీళ్ళు ఉన్నారు కదా ఇంకొకళ్ళు, వీళ్ళు కూడా వేస్తారు కదా, వేస్తారేనా? మంద తెల్లదా అలా నల్లదే అంతే, మనకి మధ్య రంగులు వచ్చినాయి, వ్యవహారాలు రంగులు. ఏం కలర్లు వచ్చినాయండి ఇప్పుడు? ఏదో చాలా రంగులు చూశాను నేను. వాళ్ళు రంగులు వేసేసి తీసేయగానే 40 రోజులు తాగడు పాపం, మంచిగుంటాడు, 41 రోజులు వెళ్ళిపోతాడు. 40 రోజులు భార్యను తిట్టడు, 41 రోజు తిడతాడు. 40 రోజులు మందు తాగడు, సిగరెట్లు తాగడు, 41 రోజు తాగుతాడు. నీకు మాట చెప్పనా, నీ విశ్వాసిగా దేవుని నమ్ముకున్న నీ బ్రతుకు 40 రోజులు ఆచారబద్ధంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడైనా? అలా ఉండాలని కోరుకుంటే రాపించేవాడు పరిశుద్ధ గ్రంథంలో, నాకు 40 రోజులు ఉండొద్దు మీరు, నేను మీ కోసం ఎదుర్కోవడానికి వస్తానే, అప్పుడు దాకా మీరు ఇలా సిద్ధపడితే మీ జీవితాలు నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆనందంగారే, ఇంత పరిశుద్ధంగా ఉంది ఎవరో తెలుసా నా కుమారుడు, ఇంత పరిశుద్ధంగా ఉంది ఎవరో తెలుసా నా కుమార్తె, వీళ్ళు 40 దినాలు 40 దినాలు అని ఉంటే నా బిడ్డ మాత్రం 40 సంవత్సరాలు నా కోసం ఎదురు చూసిందని చెప్పాలి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు వచ్చి నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీరు మేము మీ క్రైస్తవులు అంటే మాకు ఇష్టం లేదు సార్ అన్నాడు. మీ ఇష్టం లేదు సార్ అన్నాడు. అదేంటయ్యా అన్న, మీరు మీ ఫంక్షన్లో పిలిస్తే మేము వస్తాం, పెళ్ళిళ్ళు అన్న వస్తాం, దేనికైనా వస్తాం, మీరు పెట్టే ఫుడ్ తింటాం కదా సార్, మరి మీరు మేము పెట్టే ప్రసాదం ఎందుకు తిన్నారు సార్ అన్నాడు. పెట్టే ప్రసాదం ఎందుకు తిన్నారు సార్ మీరు అన్నాడు. నేను అన్నాను, అది మేము తినకూడదండి బాబు అన్న. అదేంటి సార్, మీరు పెట్టేనా మేము తింటాం కదా, మీరు ఎందుకు తినరండి అన్నాడు. నేను అన్నా, నీవు 40 రోజులు మాల అని ఏదో వేస్తారు కదా, మీరు మాల ఏదో వేస్తారు, ఆ వేస్తాను సార్ అన్నాడు. ఆ రోజు నేను ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వస్తావా నువ్వు అన్న? రాను సార్ అన్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అయితే వెళ్తాను సార్, ఏదో రకంగా వెళ్ళి వచ్చేస్తా, మరి అక్కడ భోజనం చేయవా నువ్వు అన్న? చేయను సార్. ఎందుకు అన్నాడు? ఆ 40 దినాలు మేము పూజ చేసిన ఆ ప్రాంతంలోనే వెళ్ళి తినాలి, మేము అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాతే తింటాం సార్ మేము. ఎందుకు అన్న? మేము ఒక మాల వేసుకున్నాం కదా సార్, మేము అది అలంకరించుకున్నాం కదా, అందుకు తినవండి అన్నాడు. నీకు మాట చెప్పనా, నీ మాల 40 రోజులే, మేము జీవితాంతం పరిశుద్ధంగా బ్రతకాలని బాప్తిస్మము ద్వారా రక్షణ అనే ఒక మాల వేసుకున్నాం మేము. బాప్తిస్మం తీసుకొని ఒక రక్షణ అనే మాలతో మమ్మల్ని అలంకరించుకున్నాము మేము. ఇది వేసుకున్నంత కాలము కూడా మా జీవితాలు పరిశుద్ధమైన వాటి కోసమే వెళ్ళాలి. అందుకు దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ బిడ్డలు అయ్యా మేము ఇది ఆచరిస్తున్నాం, నువ్వు 40 రోజులు ఆచరిస్తున్నావు కాబట్టి ఇక్కడికి రావు. మేము బాప్తిస్మం తీసుకుని దేవుని మందిరంలో చేర్చబడిన తర్వాత మాకు ఒక ఆచారం వచ్చింది, మేము ఒక నిష్ఠ తీసుకున్నాం, దీక్ష తీసుకున్నాం మేము. వాడు దాన్ని దీక్ష అని అంటారు. దేవుని మందిరంలోకి వచ్చి బాప్తిస్మం తీసుకుని దేవుని ఎరిగిన మనకు కూడా ఒక దీక్ష ఇచ్చాడు దేవుడు. నీవు బాప్తిస్మం